నల్గొండ ప్రజలకి అందరికీ నమస్కారం. నేను మీ వన్ టౌన్ సిఐ జి సత్యనారాయణ. నేను నిన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే, వితౌట్ హెల్మెట్ దాని గురించి కూడా మేము అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. ప్లస్ మెయిన్ ఏంటంటే, ఈ వర్షాకాలం కొద్దిగా అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందరు జాగ్రత్తగా ఈ వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేయగలరని చెప్పేసి పోలీస్ వారు నల్గొండ ఎస్పీ మేడం గారి తరఫున, డిఎస్పీ నల్గొండ గారి తరఫున, నల్గొండ పోలీస్ వారి తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మైనర్లకు బండ్లు అది యాక్చువల్గా ఇల్లీగల్, అది ఎవరు కూడా తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. తల్లిదండ్రులు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చేస్తాము. మైనర్లకు ఎవరు కూడా దయచేసి బండ్లు ఇవ్వద్దు, ఎందుకంటే మైనర్లకి వాళ్ళకి ఏంటంటే ఇంకా అవేర్నెస్ ఉండదు. వాళ్ళు రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళు బండ్లు నడిపించడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి హాని కలిగించడం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ కైండ్లీ రిక్వెస్టింగ్ ది పేరెంట్స్ టు నాట్ టు గివ్ ది వెహికల్స్ టు యువర్ కిడ్స్. సో అందరు కూడా ప్లీజ్, ఎవరు కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మైనర్ డ్రైవింగ్ చేస్తే మాత్రం 100% సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. దానిపైన యాజ్ పర్ లా ఏది ఉండో కూడా దాని ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తాం. 100% ఈ గాంజా కానీ ఈ ఏదైతే ఇది ఉన్నాయో ఈ డ్రగ్స్ కానీ ఎవరైనా విక్రయిస్తే వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతాము. 100% గాంజా పెడ్లర్స్, డ్రగ్ పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాము. 100% దాన్ని బేర్ చేయలేము, 100% దాన్ని క్రబ్ చేస్తాము.